ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? అలవేల్. చూడండి, అసలు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఏమన్నారమ్మా, వ్యాధి ఏమన్నారు అసలు ఫస్ట్? నాకు ఊపిరితిత్తులు అలా గడ్డలైనాయి. ఇక్కడ వినండి బాగా, అయ్యి బెడ్ క్యాన్సర్ అండి. ఇంకేమో బతకదు, తీసుకుపోయి మంచిగా అన్నం కూర చేసి పెట్టుకోరు, 4 రోజుల నుంచి ముందల తీసుకుపోరు అన్నారు. అంటే ఇంక నేను ఇడికి తీసుకొచ్చి నా బిడ్డ పోరాటం చేసి నా గురించి పోమ్మా అని. ఇక్కడికి వచ్చినప్పుడు బ్లడ్ క్యాన్సరు, మళ్ళీ ఇంకేంటి ఊపిరితిత్తులు గడ్డలు ఉన్నాయా? గడ్డలు ఉన్నాయి. గడ్డలు. ఎక్కడ హాస్పిటల్ తెలుసా, గుర్తుందా? ఏ హాస్పిటల్? ఎంఎన్జి. గుర్తుంది. ఇక్కడ ఇంకా అటుండు, ఈమెకి అలా కాకుండా అమాస పూర్ణానికి ఏమైతుంది? సంకలల్లో ఉరుములు దిగుతాయి, గడ్డలు అంట. సంకల్లో గడ్డలు, ఊపిరితిత్తులు గడ్డలు, కడుపులో గడ్డలు, మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ అంతే కదా? అంతే సార్. ఇక మనిషి అన్నం తినేదాను ఏమన్నా? అన్నం తినపోయేది, అన్నం లేదు. ఇక జీర్ణంగా వచ్చినప్పుడు ఇంత కాలు ఇంత చేత వచ్చింది. ఇక ఒక ఇడ్లీ కూడా తినిపించలేకపోయాడు అంట వాళ్ళ భర్త. అయ్యా అంతేనా? మైక్ మైక్ పెట్టుకో, దగ్గర పెట్టుకో. మంచిగా అయింది. అసలు మంచిగా అయిందంటే వినండి, చేతిలో డబ్బులు లేవు, కొడుకు చూడడు అంతే కదా? ఇప్పటికీ చూడాడు. ఇక కూతుర్లు ఇద్దరా ముగ్గురా? ఇద్దరు బిడ్డలు. ఇద్దరు బిడ్డలు. ఇక ఇంతో ఇంతో వేసుకుని అసలు ఏమి లేకుండా ఇక్కడికి వచ్చారండి. ఎన్ని శక్తులు ఉన్నాయండి ఈవిడ మీద, అన్ని శక్తులు ఉన్నాయి. ప్రార్థన చేశాను, అమ్మా నీకు ఏ రోగం లేదు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నా, నీ సంకలో గడ్డలు ఉన్నా, నీకు ఇంకోటైనా ఇంకోటైనా నేనున్నా, నీ ఊపిరితిత్తులు అన్నీ నేనున్నాను అమ్మా అని మాట ఇచ్చాను. పాప చేతిలో పైసలు బాగయింది. ఎలా అంటే తెలుసా, కనీసం ఇలా నిలబడలేదు కదయ్యా, ఇలా కుప్పు కూలిపోతుంది. అక్కడ కుప్పు కూలిపోతున్న మనిషిని ఇక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేస్తుంటే యేసు ఎంత గొప్ప విడుదల ఇచ్చాడు అమ్మ. అప్పటికప్పుడు ఆ రోజుకి ఎంత అన్నం తిన్నా, ఎన్నిసార్లు తిన్నా నిజం? 3 సార్లు తిన్నానండి నేను. ఏం కొరత తిన్నావు? ఓసారి చికెన్ వేసి పెట్టిండ్రు, ఇక ఆడ అన్నం వాటర్లో తెచ్చిండు నాకు చాలపోతే. 3 సార్లు ఇక్కడ తిన్నావా, బయట నుంచి? 2 సార్లు తిన్నా, బయట తెచ్చిండు. మళ్ళా టిఫిన్ ఎన్నిసార్లు తిన్నావు ఆ రోజు? టిఫిన్ అస్సలు తినలేదు వచ్చే అప్పుడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు తినలేదు, నువ్వు ఇడ్లీ కూడా తినలేకపోయావు ఆ రోజు. ఆ శనివారం కదా జరిగింది అది, ఆదివారం నీకు ఏం శక్తి వచ్చింది అది చెప్పు. ఎన్నిసార్లు తిన్నావు ఆదివారం? 3 సార్లు తిన్నా. ఒకేసారి 3 సార్లు అయిపోయిందా? ఇడికి వచ్చినాక పీర్స్క తిన్నట్టు ఏం ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది ఆమె. ఇప్పుడు ఎన్ని నెలలైంది మీరు వచ్చి ఇక్కడికే? 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. ఈ 4 నెలల్లో సంకలో గడ్డలు రావటం గానీ మళ్ళీ దవాఖాన కానీ వెళ్ళటం జరిగిందా? దవాఖానకి ఏం జరగట్లేం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి అయితే ఫ్రీ అయిపోయింది మొత్తం టోటల్ గా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ చూడండి, బ్లడ్ క్యాన్సర్, తిండి లేదు, కొడుకు చూడడం, డబ్బులు లేవు. ఇక పెద్ద ఆయన అయితే ఏడవటమే, నా భార్య బ్రతకదేమో చనిపోద్దామని అలా ఎత్తుకుని వచ్చారు. ఆ శనివారం ప్రార్థన అంతట్లో ఆవిడ గొడవ నేను వెళ్ళలేదు, ఇలా కూలిపోయి ఇలా లెగలేకపోయి నుంచోలేకపోయి ఆపాలు పడిపోయి అలా అడ్డం పడిపోయింది. ప్రార్థన యొక్క శక్తి వచ్చింది ఆదివారం. అయితే మస్తు బలం వచ్చేసి దేవునికి స్తోత్రం. హాలెలూయా. ఇప్పుడు టాబ్లెట్లు ఏమి వేసుకుంటావమ్మ? గోళీలు మేము తిన్నావా? ఊరుంది కదా, బంద్ చేసేసింది ఆమె. చంద్రయ్య వనపర్తి పెద్ద గుడి నుంచి వచ్చారండి. ప్రేయర్ చేశాక యూరిన్ మంచిగా తిందా? నడుము మీద మోకాళ్ళ మీద మేకులు కొట్టినట్లు ఉంటుంది. ప్రేయర్ చేశాక యూరిన్ మంచిగా అవుతుంది. అసలు అది యూరిన్ మోక్షం ఒక రోజు రాకపోయినా కొంచెం ఇబ్బంది, కానీ అదే యూరిన్ ఒక రోజు రాకపోతే కష్టం కదా. పెద్ద అయినా చంద్రయ్య అవసరం యూరిన్ ఫ్రీ అయిపోతుందా మంచిగా? 2 కిడ్నీలు బాడీ అయిపోయినా అని చెప్పి డాక్టర్ గారు ఏం చేస్తారు తెలుసా, ఇక నీకు రోజు అది పెడతారు, నడవటాకుండదు ఇప్పటికే నడవట్లే. కొంచెం నడుస్తున్నావా? పర్లేదా, మేలు అనిపించింది సార్. అన్నయ్య కదా ఆయన? అన్నయ్య ఎట్లా ఉన్నాడు పోయిన వరకు, ఇప్పటికి ఎట్లా ఉన్నాడు ఆయన? 3 రోజులు ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నది, ఫ్రీ అయిపోయాడు. మంచిగా ఫ్రీ అయింది, చాలా బాగుందిరా అన్నాడు. చాలా బాగుంది అన్నాడు, చాలా బాగుంది అన్నాడు. హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా చంద్రయ్య, మందు బాగుందా? ఇది మంచిగా ఉంది అన్నాడు. ఇదే మంచిగా, ఇదే మంచిగా ఉంది అన్నాడు. కొంతమంది తెలవదు ఏమనుకుంటారంటే, ఇక ఇంకా ఇప్పుడు కూడా మీరు ఏ కాలంలో ఉన్నారు, ఇవన్నీ నమ్ముతారా, ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పే మబ్బుగాళ్ళు ఇప్పుడు కూడా ప్రపంచంలో ఆలా ఎక్కువైపోయారు. మబ్బు ఇక్కడ పక్షవాతమే కాకుండా, కుష్ఠవ్యాధే కాకుండా, క్యాన్సర్లే కాకుండా, కిడ్నీలే కాకుండా, హార్టే కాకుండా, ప్రపంచంలో ఇవాళ
పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగితే ఇక మాకు ఇది తెలవట్లేదండి, ఇక్కడికి వచ్చి ఒక నిమిషంలో బాగైపోతున్నారు చప్పలు కొట్టండి గట్టిగా. మరి చంద్రయ్య నువ్వు ఎంతకాలంగా ఉన్నావు బాధలో? నాకు కరెక్ట్ అయితే ఒక 19 సంవత్సరాలు అయింది సార్. 19 సంవత్సరాలు ఇబ్బంది కానీ 5 సంవత్సరాలు ఉంటే స్టాండ్ పట్టుకుంటాను. 5 సంవత్సరాల నుంచి పూర్తిగా నడవలేకపోతున్నాడు. కాదు చంద్రయ్య, 5 సంవత్సరాలు బాధపడ్డావు కదా, ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చింది స్వస్థత, అది తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా కదా, దాన్ని బాగు చేస్తా. అయిపోద్ది నాతోటి, అది కూడా అవదా? అవుతుంది. అవుతుందా? అవుతుందా అని సార్ ఎక్కడ పోయలేను. ఆర్కే హాస్పిటల్ అని 4 నెలలు 10-10 వేలు మందులు ఉన్నా, పంచకర్మ చేస్తారా అని 50 వేలు అయిపోయింది. ఆయిల్ వేసి మసాజ్ చేస్తారు అయ్య గారు బాడీకి. అక్కడ కూడా పోయావా? ఆర్జే హాస్పిటల్ అని మన అమీర్పేటలో చేయించాము, చాలా బాగా చేశారు కానీ ఏం నయం కాలేదు. అదే ఈ మధ్యలో అది చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారయ్యా. ఆర్జే హాస్పిటల్ అని హెర్బల్ హాస్పిటల్, పంచకర్మ అని ఆయిల్ వేసి రుద్దుతున్నారు, కేరళ పంచకర్మ. అది అట్లాంటి వాళ్ళు అక్కడ కూడా వెళ్తే కూడా తగ్గలేదండి. ఇక్కడ మీరు ఇలా ఎవరికి మనం చేసి ప్రార్థన చేయం, మీరు కూడా అనుకుంటున్నారేమో. ఎక్కడికి వెళ్ళినా సంవత్సరాలు నెలలు ఉంటారు కదా, ఇక్కడ ఎంతసేపు ఉండాలి? నిమిషం, ఒక నిమిషం అంతే. ఒకటే రోజు బాగా అయితే వచ్చిన సార్, పోయిన వారం వచ్చిన ఇబ్బంది. నువ్వు అనుకున్నది ఇన్ని సార్లు తిరిగావు కదా, అన్ని ఎక్కువ నేను ఎక్కువ మీరెక్కువ మీరే సార్ నేనేనా? నేను అన్ని అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఈయన చంద్రయ్య చర్చికి వెళ్తావు ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు సార్, ఒక 15 ఏళ్ల కింద గుత్తివైన సార్. మూడు వరాలు పోతే 7 వరాలు బాగా అయితే అంటే గుత్తివైన. మా భార్య పిల్లలు ఉండి ఎత్తరించు, నీకు బండి వింటి కింద పడితే ఎంకలు ఇరుతా, దేవుడు బాగా చేస్తాడు అంటే 3 వరాలు పోయి బంద్ చేసుకున్నా 15 సంవత్సరాలు అయింది సార్. అట్లా కూడా పోయినా. అక్కడ కూడా ఎందుకు వెళ్ళవు తెలుసా, నీకు రోగం తగ్గలేని వెళ్ళవు అంతే, దేవుడి మీద నమ్మకం. లేదు లేదు సార్, లేదు నిజమే చెప్పు, అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడ నమ్ము నమ్మపో, ఇక్కడ తగ్గిపోద్ది అంతే. చెప్పలు కొట్టండి అందరు. ఇక్కడ ముస్లిం వచ్చారా, హిందూ వచ్చారా, క్రీస్తు వచ్చారా, అది మాకేం సంబంధం లేదు. వచ్చారా, బాగుపడ్డారా, వెళ్ళిపోయారా అంతే. చెప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చిన్న బిడ్డతో ఇక్కడికి వచ్చారు, ఏమైంది నీకు తెలుసా? నీకేమైందో తెలుసా? ఇప్పుడు తగ్గిందా? గొంతుకు తగ్గిందా? కొంచెం ఉంది కదా. అదే ఈ రోజు ఇక్కడ వచ్చావు కదా, నిన్నటి తిన్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు అసలు? నడవటానికి రాలేదా? రాలేదా? అంటే అసలు ఏం జరిగింది ఆ చిన్న బిడ్డది? చూపించు ఈ బిడ్డను పెట్టుకో, చూపించు అక్కడ. ఇప్పుడు ఈ వాపులు ఎప్పుడు వచ్చినాయమ్మా? ఒక వారం అయింది చూడు. వారం అయిందా? ఏమైనా తింటే వాంతు? అసలు బాలెంతో తినాలి కదా, చిన్న బిడ్డతో తినాలి కదా, తింటే వాంతు రావటం. ఈ బొడ్డుగా నుంచి కింద వాపు వచ్చినట్టు, బొడ్డుగా నుంచి మొత్తం టాయిలెట్ గిలెట్ అంతా వాపు, వాపులు వచ్చినాయి కదా, టాయిలెట్ ఇదంతా వాపు, టోటల్గా వాపు వచ్చేసింది. ఇంకా ఈమె ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈమె చెప్తుంది. ఇక ఏమైంది, నువ్వు చెప్పావా ఎట్లా? వాళ్ళ మమ్మీ నాకు ఫోన్ చేసింది అయ్యా. ఫోన్ చేస్తే మా పాపకు చాలా బాగాలేదమ్మా, ఇట్లా అవుతుంది. అయితే ఇంతకు ముందు మా బావ వస్తే అప్పుడు చెప్పిండు అయ్యా, చెప్తే ఇట్లా అక్కడికి వెళ్తే తక్కువైందని చెప్పారు, చెప్పారు. చెప్తే ఇంకా మా అక్క ఉండి ఆ బావ కూడా తక్కువైంది కదమ్మా, మరి పాపకైతే చాలా బాగాలేదు, చాలా బాగుండట్లేదు, మరి హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినా ఏం లేదని చెప్తారు, స్కానింగ్ కూడా తీస్తే ఏం లేదని వచ్చింది, అంత నార్మల్ అని వస్తుంది రిపోర్ట్ అని చెప్పారు. చెప్తే నేనుండి చెప్పాను, మరి అక్క మరి ఇక్కడ చర్చికి వస్తే మరి తక్కువ అవుతుంది, అయ్యగారు ప్రార్థన చేస్తే మరి రండి అన్నప్పుడు ఆ దానికి నేను ఫోన్ చేసిన అమ్మ, మరి పద్మ వాళ్ళని అడిగితే మీకు చెప్పమని చెప్పారు. అంటే నేనుండి అన్నా మరి ఇప్పుడే రావాలంటే నేనన్నా శుక్రవారం ఫోన్ చేసిరయ్యా, శుక్రవారం ఫోన్ చేస్తే శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది, మీరు ఖచ్చితంగా రండి అక్క, ఇక్కడ వస్తే ఖచ్చితంగా బాగవుతుంది, ఎందుకంటే మీకు ఏముందో తెలియట్లేదు కదా, నార్మల్ రిపోర్ట్ వస్తున్నాయి, అమ్మాయి అయితే ఏం తినట్లేదంట, పాపను కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదంటయ్యా, ఇంకా అమ్మ ఎప్పుడు నొప్పులు నొప్పులు అనుకుంటా కదలడానికి రావట్లేదు, బాడీ నొప్పులు అయితే పసకలైనవని చెప్పారంట, ఓపు వచ్చింది పసకలైనవని చెప్తే మళ్ళీ చెట్ల మందులు కూడా ఇప్పించారంట.
అయితే ఇక నేనన్నా ఏది ఉందని లేకపోయినా కానీ మీరు అయితే ఒక్కసారి ఇక్కడ వచ్చి పోండి, తక్కువ అవుతుంది ఖచ్చితంగా అని చెప్తే నిన్నటి దినన వచ్చిర్రు. అయితే నిన్న అమ్మాయికి ఇట్లా కాలు అయ్యా పట్టుకోమన్నాడు, పట్టుకుంటే ఇట్లా ఒక రాయి అన్న కొంచెం ఇదిగా ఉంటుందేమో కానీ అంతకంటే ఘోరంగా ఉంది. అయితే లోపల బాత్రూమ్ తీసుకెళ్ళాము, ఒక ఆయిల్ పెట్టాము అన్నప్పుడైతే నాకు అసలు అదేంటో కూడా నాకు అసలు అర్థం కాలే తెలుసు. అమ్మాయి ఎలా భరించుకుంటుందో కూడా నాకు చాలా భయం వేస్తుంది. నేను అదే చెప్పిన అయ్యా ఏదోలా ఉంది, నాకు కూడా భయం వేస్తుంది అయ్యా అక్కడ అసలు రాయనంగా ఎలా ఉంటుంది, ఇక్కడ వరకు మొత్తం పొత్తి కడుపు నుండి కింది వరకు అట్లనే ఉంది, కాకపోతే అమ్మాయి ఎలా భరించుకుంది కూడా తెలియట్లేదు నాకైతే. ఇప్పుడు మేము ప్రెజ్ అయ్యా చేయబెట్టినాక కొంచెం ప్రెజ్ చేసినాక కొంచెం తగ్గింది. నీకు ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నమ్మకం వచ్చిందా? ఇక్కడే తగ్గింది. ఇంకా మీరు ఎక్కడికి వెళ్తే తగ్గదు, ఇది తగ్గేది కాదు, ఇది అర్థమైందా? ఎంత అదృష్టం అంటే ఈ తొడలు, ఈ భాగము, ఈ టాయిలెట్ భాగము, ఇదంతా ఈ పిల్లలు కానించి కింద భాగం అంతా ఒక గట్టి రాయిలాగా అయిపోయిందంట. నిన్న ప్రేయర్ ఆయిల్ పెడుతున్నప్పుడు చూసాం, కొంచెం ప్రేయర్ చేస్తే అవంతా మెత్తబడి ఇప్పుడు ఉంది, మెత్తబడుతుందా? అది ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు గొంతు కూడా నిన్న రాలేదు నీ సరిగా, ఇప్పుడు గొంతుకు వస్తుందా? ఇప్పుడు వస్తుందా? పొద్దున కూడా రాలేదయ్యా, మళ్ళీ ఇప్పుడు ఇది చేసిన తర్వాత వచ్చిందా? ఓకేనా, దేవుడు ఇంకా అద్భుతం జరిగించును గాక. ఈమె ఇక్కడికి రావటం ఈమెకి చాలా అదృష్టం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది ఎవరు కూడా ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని తిరిగారు అక్కడ ఊర్లో? హాస్పిటల్ పోయామయ్యా. ఏమంటారు అసలు? రిపోర్ట్ తీసామన్నీ నార్మల్ వచ్చింది. అసలు దానికి ఏం చెప్పరు? టెప్టాక్ ఏముంది? టాబ్లెట్ వేసాము, అన్నీ వేసాము, తగ్గట్లేదయ్యా, ఇంత ఎక్కువ ఎక్కువనే అవుతుంది. నిన్నటికి వాళ్ళకి మార్పు కనబడుతుందా మీ భార్యలో? ఈ రోజు కొంచెం తగ్గిందయ్యా. చప్పట్లు కొట్టండి గట్టిగా. లార్డ్ దేవుని స్తోత్రం, హల్లెలూయా. భువనగిరిలో ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలు ఉన్నటువంటి వారు రండి, దేవుని దీవులు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశీర్వారం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తం పోయింది, 15 రోజులు మొత్తం ఇట్లా కొని కోస్తే రక్తం పోయినట్టే పోయేది. ఇక చచ్చిపోతా అనుకున్నాయి, అప్పుడు కూడా చచ్చిపోతా ఇట్లా రక్తం ఇట్లా పోతుంది. డాక్టర్ అంతకుముందుకు నీకు చెప్పకుండా హాస్పిటల్ పోయినా పోదినా ఏం కాదమ్మా మందులకు తగ్గుతుంది అన్నారు. మందులు వేసుకున్నాక ఇంకెక్కువైంది. 15 రోజులు ఎప్పుడువో టాయిలెట్కు బాత్రూమ్ పో, ఇక రక్తమే రక్తము రక్తము రక్తం, ఏ దాయినా నీళ్ళు దాయినా. అసలు అమ్మో నా జీవితంలో నేను 3 ఏళ్ళ కిందనే చనిపోదయ్యా. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పిన అది అర్స్మరణలు కాదు, తగ్గిపోతుంది యేసు నామములని చెప్పడం జరిగింది. ఈరోజు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతమైన విడుదల ప్రభు ఇచ్చాడు. అద్భుతమైన విడుదల చప్పట్లు కొడతాం అందరూ కలిసి. అద్భుతమైన విడుదల, అద్భుతమైన విడుదల, అద్భుతమైన. 3 సంవత్సరాలుగా బాత్రూంలోకి వెళితే పాపం అండి, అదంతా మొత్తం రక్తంతో నిండిపోయేదంట. బాత్రూంకి వెళ్ళాలంటే భయపడి అన్నం తింటూ మానేసేదండి, మొత్తం నీరసం అయిపోయింది. ఈరోజు మంచిగా తింటున్నావా మరి? ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, చూడండి. నేను మీకు ఒక వాక్యం చెప్తాను యాకోబు రాసిన పత్రికలో నుంచి, దయచేసి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేను అను లేఖనము నెరవేర్చబడేను, మరియు దేవుని స్నేహితుడని అతనికి
పేరు కలిగేను. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేను. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడేను. ఆమేన్, హల్లెలూయా. అందుకదు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను. దేవుని స్నేహితుడని అతనికి పేరు కూడా ఉంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆమేన్. దేవుని స్నేహితుడు అబ్రహాం ఎవరండి? దేవుని స్నేహితుడు, హల్లెలూయా. అబ్రహాము దేవుని స్నేహితుడు అనేటువంటి పేరుంది ఆయనకి, ఆమేన్. మరి మీరు ఎప్పుడైనా సరే దేవుని ఒక స్నేహితుడిగా భావించవచ్చు, దేవుని ఒక స్నేహితుడిగా భావించవచ్చు. ఆ స్నేహితుడికి ఏమి, నాకు ఈరోజు నేను కారులో వస్తున్నాను, దేవుని గురించి నాకు ఆలోచన వస్తుంది. దేవుని గురించి నాకు ఆలోచన ఎలా వస్తుందంటే, మనకు తెలుసు దేవుడు చాలా గొప్పవాడను, లేకుంటే అదే ఏదో చెప్పుకుంటాం కదా. అసలు మనము నీతిగా యథార్థంగా ఆయన వాక్యానుసారంగా ఉంటే దేవుని విషయంలో మనము ఎంత ఫ్రీగా ఉండొచ్చు అంటే, ఆయన మనకి తండ్రి, తల్లి, ఇంకా ముఖ్య స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం నా హృదయంలోకి వస్తుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మితే అది అతనికి నీతి అయిపోయింది. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అబ్రహాము ఏమైపోయాడు, ఆయనకి స్నేహితుడైపోయాడు. హల్లెలూయా. చూడండి, ఆది ఖండంలో మనం చూసినట్లయితే అక్కడ 12 అధ్యాయంలో ఆ అబ్రహాము యొక్క స్టోరీ ప్రారంభం ఉంటుంది. అక్కడ చదవండి. మొదటిగా మనం చూసినట్లయితే ఆది ఖండము 12 అధ్యాయంలో అబ్రహాము మాటలు ప్రారంభమైతే ఏమని ఉంటుందంటే, అక్కడ యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళము, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుండువు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉంటాడంట, నువ్వు లేచి ఈ నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తండ్రి అందరు విడిచి ఈ దేశాన్ని విడిచేయి, వెళ్ళిపో. హల్లెలూయా. అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రియులారా గమనించండి, ఆశీర్వాదకరంగా ఉంటావు. అంతేకాదు ఇంకా ఏమన్నాడు అక్కడ ఆ మాటల్లో మనం చూసినట్లయితే, ఇక్కడ చూడండి 2 వచనంలో నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటాడు. ఎలా చేస్తాడంట, గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగానే ఉంటావు. ఆయననే ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు. చప్పట్లు కొట్టండి. తండ్రిని అక్కడున్న అందరిని విడిచిపెట్టేశాడు, కల్దీల దేశం నుంచి అబ్రహాం బయటకు వచ్చేసాడు. ఆమేన్. భార్య, ఆయన సహోదరుడు, కుమారుడు లోతును తీసుకుని బయటకు వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ మాటనే మీరు బాగా మనసులో పెట్టుకోండి. అక్కడ నమ్మడం అంటే ఏంటి, విశ్వాసము. చెప్పండి, నమ్మడం అంటే ఏంటండి, విశ్వాసం. కొన్నిసార్లు ఏదైనా మనం ఒకరికి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనకి ఏమన్నా చేయలేదనుకో, వరే నీకు విశ్వాసం లేదురా, ఒకరోజు నీకు నేను ఎంత సహాయం చేశాను, లేదంటే నీకోసం అలా చెప్తారు కదా, ఏదైనా హెల్ప్ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు వాళ్ళు మనకి చేయలేనప్పుడు, అరే నేను నువ్వు అలాంటి సమయంలో ఉన్నప్పుడు నీకు నేను హెల్ప్ చేశాను కదరా. ప్రియులారా గమనించండి, కొంతమంది హెల్ప్ తీసుకుని మర్చిపోతారు, కానీ కొంతమంది హెల్ప్ తీసుకుని ఆ హెల్ప్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుంటారు. పలానా వ్యక్తి హెల్ప్ చేయబట్టి నేను ఈరోజు ఈ స్థలంలోకి వచ్చాను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే పలానా వ్యక్తి అని చెప్తున్నటువంటి వారు ఉంటారు. కొంతమంది మర్చిపోతారు, ఒకవేళ చేసినా అవునా అనుకుంటారు, మర్చిపోతారు. కానీ గమనించండి, అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడైతే నమ్మాడో అంతే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కొరకు జీవించటానికి, ఆయన కొరకే బ్రతకటానికి, ఆయన కొరకు బ్రతకటానికి అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా, ఆమెను. ఏది ఏమైనా, ఏ పరిస్థితి అయినా కదా. అందుకనే ఈరోజు ఈ వాక్యమును యాకోబు రాసిన పత్రికలో 2 మాటలు నేను చెప్పి
నేను వాక్యంలోనికి వెళ్తాను. ఇక అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇప్పుడు నేను చదువుతున్నది 23వ వచనం కదా, అను లేఖ నెరవేరబడి మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. మనుషుడు విశ్వాస మూలన మాత్రమే కాక క్రియల మూలమున్నను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించి తిరి. ఆమే. ఇక్కడ గమనించారా, మరి లేఖలను నెరవేరు. ఇక్కడ చూడు, మరియు దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగి. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక, బాగా వినండి, విశ్వాస మూలమునే కాక క్రియ మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించారు. అంటే ఏంటి, విశ్వాసమే కాదు క్రియల ద్వారా కూడా, క్రియల ద్వారా కూడా మనము దేవుని ఘనపరుస్తున్నాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె చాలా గొప్పది ఏంటంటే విశ్వాసం, మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో పాటుగా క్రియ కూడా ఉండాలి. విశ్వాసం ఎంత గొప్పదో క్రియ అంటే పనులు అన్నట్టు అవి కూడా అంత గొప్పవి. విశ్వాసం ఉండి క్రియలు లేదనుకోండి, క్రియలు లేవనుకోండి, అది మృతమని ఉంది బైబిల్ కింద వచనంలో మీరు చదివితే. విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండి కూడా మనం విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండి, విశ్వాసం కలిగిన వారంగా ఉన్నప్పటికీ మనలో క్రియలు ఉండాలి. క్రియలు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు నేను అంటాను, రెండు కాళ్ళు అనుకుందాం. ఉదాహరణకి రెండు కాళ్ళు అంటే ఒకటేమో విశ్వాసం అనుకుందాం, ఒకటేమో క్రియలు అనుకుందాం. ఇప్పుడు మనిషి ప్రశాంతంగా నడుస్తున్నాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు నాకు ఏముందంటే విశ్వాసం ఉంది, క్రియలు లేవు. ఇప్పుడు నేనే ఎలగైపోయాను చూడండి ఇట్లాగా. ఇప్పుడు నేను నడవాలంటే నడుతున్నా, ఇట్లా ఇట్లా అంటాను, లేదంటే ఇక్కడ కర్రా ఇక్కడ కర్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది, విశ్వాసం ఒక్కటే పనిచేయలేదు. సరే విశ్వాసం ఒక ఎలాగున్నదా, సరే నాకు ఇప్పుడు విశ్వాసం పక్కన పెడతాను, ఇప్పుడు నాలో క్రియలు ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. ఇప్పుడు అప్పుడు దేవు చేస్తే ఏమైంది, అది కూడా అవిటితనమే. ప్రియులార గమనించారా, విశ్వాసము అలాగే క్రియలు అనేటువంటివి రెండు పాదాలు లాంటివి. రెండు పాదాలు ఉంటే సమానంగా నడుస్తాం, ఎవరి మీద ఆధారపడడం బలంగా ఉంటాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. లేదు లేదు నాకు విశ్వాసమే ఉంది బాగానే అని అన్నవాడికి క్రియలు లేవనుకోండి, వాడు ఒక కుంటివాడు, అంతేగా నడవలేడు. అందుకనే బైబిల్ చెప్తుంది, మరి ఇక్కడ ఎంత క్లియర్గా ఉంటుందంటే విశ్వాసం ఉన్నటువంటి వాడు క్రియలను కలిగిన వాడుగా ఉండాలి. ఒకవేళ చెప్దాము 24వ అధ్యాయం గురించి చూడండి మీరు బైబిల్లో, ఆది కాండంలో అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు. అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు వీళ్ళకి మంచి స్నేహం ఉంది, బాగా మంచి స్నేహితులు అబ్రహాము దేవుడితో మంచి స్నేహంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన 75 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ తండ్రి ఇంటి నుంచి పిలిచాడు కదా. ఇప్పుడు ఆయనకు 100 సంవత్సరాలు వచ్చేసి కుమారుని ఇచ్చాడు, చక్కటి కుమారుని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని వైపు చూశాడు, ఆయన వాగ్దానం చేసి స్నేహితుడికి నెరవేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ 100 సంవత్సరం వచ్చినప్పుడు అబ్రహాముకి దేవుడు ఇస్సాకునిచ్చాడు కదా, ఇక అక్కడితో పని అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇలా చెప్తున్నాడు, అబ్రహమా అని చెప్పాడు. చిత్తం ప్రభువు అంటే నీవు ప్రేమించుతున్నా, బాగా వినండి, విశ్వాసం ఉంది, ఆయన నమ్మాడు, ఆయన విశ్వాసం ఉందని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, నీవు ప్రేమించుతున్నా అనగా నీ కుమారుడు ఇస్సాకుని దహన బలిగా ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి కూడా చెప్తున్నాడు. నీవు ప్రయాణం చేయి, మోరియా అనే ఒక కొండ ఉంది అక్కడికి తీసుకుని వెళ్ళు, అక్కడ నీవు ప్రేమిస్తున్న నీ కుమారుడి నాకు దహన బలిగా ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనను నిప్పుల్లో వేసి చేతులు కాళ్ళు ముందు మెడ నరికి ఆ నిప్పులు వేసి కాల్చేయమని అన్నట్లుగా దాని అర్థం. దహన బలి అంటే అట్లా ఉంటుంది, అది గొర్రె పిల్లలను చేస్తారు. అది నీవు నీ కుమారుని అట్లా చేయమన్నాడు. చేయమంటే ఈయన ఏమన్నా ఆలోచన చేసినట్లయితే బైబిల్లో లేదు. పనివాళ్ళిద్దరు పిలిచాడు, నమ్మకంగా ఉన్న పనివాళ్ళిద్దరు పిలిచి గాడిదను అంతా సిద్ధపరచమని, మనం ప్రయాణం చేయాలి కావాలి నడవండి అన్నాడు. కుమారుని కూడా తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పును తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు. 3 దినాల ప్రయాణం జరుగుతుంది. 3 దినాల ప్రయాణం వాళ్ళు చేశారు. దేవుని బిడ్డలారా గమనించండి, 3 దినాల ప్రయాణం.
మూడు దినాల ప్రయాణం వాళ్ళు చేశారు. మూడు దినాల ప్రయాణం తర్వాత దేవుడు చూపించిన ఆ మోరియా పర్వతం అక్కడ కనబడింది. ఆ మోరియా పర్వతం కనబడినప్పుడు అక్కడ అది దేవుడు చూపించిన పర్వతంని గుర్తుపట్టాడు. దాని పేరు మోరియా. ఆ కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడు కుమారుని. అక్కడ పని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఉండండి అయ్యా, నేను నా కుమారుడు దేవునికి బలి ఇచ్చి వస్తామని చెప్పి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ ఇసాకు చిన్నగా ఉన్నాడు. ఆయన మీద కొన్ని కట్టెలు వేసి నెత్తి మీద పెట్టాడు ఇసాకు. ఆయన కట్టెలు పట్టుకున్నాడు ఇసాకు. ఈయన నిప్పు కత్తి పట్టుకున్నాడు. మీకు అర్థమవుతుందా? పట్టుకున్నాడు, పట్టుకుని బయలుదేరుతున్నాడు. ఇద్దరు వెళ్తున్నారు, కొండ ఎక్కుతున్నారు, ఎక్కుతున్నారు, ఎక్కేశారు. ఎక్కిన తర్వాత ఆ కుమ్మడి దగ్గర ఉన్నటువంటి ఆ కట్టెలు తీర్చుకుని పేర్చాడంట. అక్కడ పేర్చాడంట. అంతేకాదండి, ఆ కుమారుని యొక్క చేతులు ఇలా కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడండి. ఇంకా ఏం మాట్లాడతలేదు. ఆయన కుమారుడు అడిగాడు దారిలో, నాన్నగారు మరి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్లేది అంటే ఆయన ఏమి దానికి ఏమన్నాడు, యెహోవా యీరే అంటే దేవుడే చూసుకుంటాడు నాన్న, రాన్నాడు అన్నాడు. అంతే, ఏం మాట్లాడలేదు. ప్రియులారా గమనించండి, నాకు విశ్వాసం ఉందని చెప్పడం కాదు. అబ్రహాములో క్రియను కూడా మనం చూస్తాం. తన కుమారుని దహన బలికి ఇమ్మన్నప్పుడు ఏమాత్రం సంకోచించలేదండి, వెళ్ళిపోయాడు, బలి ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భువనగిరిలో ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలున్నటువంటి వారు రండి, దేవుని దీవులు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశ్రయపురం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తాను. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి గుర్రంగూడ హైదరాబాద్.